దేవుని నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును మార్కుసు వార్త పదహారవ అధ్యాయము పదహారవ వచనము సహోదరి సహోదరులారా దేవుడిచ్చే రక్షణను పాపక్షమాపణను పొందాలంటే అది విశ్వాసం మూలంగానే కలుగుతుంది ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసముంచుతారో వారు దేవుని కృప ద్వారా రక్షణ అనే వరాన్ని పొందుకుంటారు అయితే యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించి ఆయన ఎందు ఉంచిన వారు బాప్తిస్మము తీసుకొని తమ నమ్మకాన్ని బహిరంగంగా ఒప్పుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా ఒక వ్యక్తి తాను క్రీస్తును నమ్ముకున్నానని చెప్పి బాప్తిస్మం పొందేందుకు నిరాకరిస్తున్నాడంటే అతని నమ్మకం సరైనదో కాదో పరీక్షించుకోవాల్సి ఉంటుంది మనము దేవునికి సంపూర్ణముగా లోబడకుండా మనకు అడ్డుపడుతున్న ప్రతి దానిని దేవుని సహాయముతో మనము జయించవలసిన వారమై ఉన్నాము భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఏసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరెవడు నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే అనగా ఏసుక్రీస్తే ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్ళును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా దేవుని సాక్ష్యము మరి బలమైనది దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుణ్ణి గూర్చి ఇచ్చినదే దేవుని కుమారుని అందు విశ్వాసముంచేవాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు దేవుణ్ణి నమ్మని వాడు ఆయన తన కుమారుణ్ణి గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినవాడే ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను ఈ జీవము ఆయన కుమారుని అందున్నది దేవుని కుమారుణ్ణి అంగీకరించేవాడు జీవము గలవాడు దేవుని కుమారుణ్ణి అంగీకరింపనివాడు జీవము లేనివాడే అని ప్రియులారా అరణ్యంలో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు ఆయనను లోకములోనికి పంపలేదు ఆయన ఎందు ఉంచవానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను ఆ తీర్పు ఇదే వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరి దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు నా ఎందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును ఏలేనగా నా అంతట నేనే మాటలాడలేదు నేను ఏమనవలెనో ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను అనెను సహోదరి సహోదరులారా దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి వద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మనలను రక్షించుచున్నది అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ అందు విశ్వాసముంచిన వారికి నీ పిల్లలగుటకు అధికారం అనుగ్రహించావు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము నీ అందు విశ్వాసముంచి నీవిచ్చే రక్షణను పొందుకొని నీకు సాక్షులముగా జీవించుటకు సహాయము దయచేయమని అన్ని విషయాలలో నీకు లోబడుతూ నీకు అంగీకారమైన జీవితాన్ని మేము జీవిస్తూ నీవిచ్చే నిత్య జీవాన్ని పొందుకున్నటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్